హాయ్ ఫ్రెండ్స్, మనం ఎగ్తో టేస్టీగా హెల్తీగా ఉండే ఎగ్ పొరుటు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. క్యారెట్ ముక్కల్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుందన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆ క్యారెట్ ముక్కడికి సాల్ట్ పట్టి ఇంకొంచెం టేస్టీగా తయారవుతుంది. క్యారెట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగా కోసి పెట్టుకున్న మునగాకు ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ మునగాకు ఆ క్యారెట్ ముక్కల పైన వేసి మునగాకుని క్యారెట్ని రెండింటిని ఫ్రై చేయాలి. ఆ మునగాకంతా వేసిన తర్వాత రెండుసార్లు అలా ఇలా తిప్పిన తర్వాత దాని మీద మూత పెట్టాలన్నమాట. ఆ మూత పెట్టి 2 నిమిషాలు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది అనమాట మగ్గితే. అందువల్ల కొంచెం ప్లేట్ పెడితే ఆ క్యారెట్ ఫ్లేవరు మునగాకు ఫ్లేవర్ అట్లే ఉంటుంది. ఆ మగ్గనిచ్చిన తర్వాత మూత వేసి కలుపుతూ సిమ్లో పెట్టి నైస్గా వేయించాలన్నమాట. వేయించిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు ఆ రెండు వేసి ఇంకోసేపు ఆ రెండింటిని సిమ్లో వేయించాలన్నమాట. వేయించిన తర్వాత అందులో ఎగ్ వేయాలి. బాగా కొంచెం బాగా నీట్గా వేయించిన తర్వాత ఎగ్ వేయాలి. బాగా నీట్గా వేసిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ముందుగా కొట్టి పెట్టుకుంటాం కదా ఎగ్, ఆ ఎగ్ని ఆ మునగాకు క్యారెట్ ఉల్లిపాయల్లో ఎగ్ కలిపి ఇప్పుడు చిన్నగా ఫ్రై చేయాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి, లేకపోతే ఏమవుతుందంటే ఆ ఎగ్ పొరుట్ అనేది కొంచెం మాడుతుందన్నమాట, మాడితే మనకు టేస్ట్ తగ్గిపోద్ది. అందువల్ల వాటిని బాగా వేయించాలి. వేయించిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, లైట్గా సాల్ట్ చల్లి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత మనం సర్వీస్ బోర్డులో మనం చేసిన టేస్టీ ఎగ్ పొరుట్ని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పొరుట్ రెడీ అయిపోతుంది.